కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన స్పష్టత మాత్రం కానరావడం లేదు. మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని కమలం ఎదురోడినట్టు ఎగ్జిట్ పోల్ సంస్థలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కి సానుకూలత కనిపించినా చివరికి ఓట్లు పెరిగి సీట్లు మాత్రం పెద్ద తేడా ఉండకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మరోసారి కింగ్ మేకర్ కావాలని భావిస్తున్న జేడీఎస్ ఆశించినట్టుగానే ఫలితాలు ఉండవచ్చని లెక్కలు వెలువడ్డాయి. దేశంలోని ప్రముఖ సంస్థలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వివిధ ఛానళ్లు తమ అంచనాలను ఇచ్చాయి. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కి ఆధిక్యత కనిపిస్తోంది. కానీ క్లియర్ మెజారిటీ దక్కుతుందా అనే అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. 2018లో కూడా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కానీ చివరకు కాంగ్రెస్ తో పాటుగా జేడీఎస్ ని కూడా చీల్చి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి కూడా మ్యాజిక్ మార్క్ ని చేరితే సరిపోదని, కనీసంగా 130 సీట్లు దక్కితేనే కాంగ్రెస్ కి అధికారం ఖాయమవుతుందనే అభిప్రాయాలు చాలా మంది వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఇండియా టుడే అంచనాల్లో మాత్రమే కాంగ్రెస్ 120 సీట్లు దాటే అవకాశం కనిపిస్తోంది. అత్యధిక ఛానళ్లు సర్వే సంస్థల లెక్కల ప్రకారం కాంగ్రెస్ 100 నుంచి 110 సీట్ల మధ్యలో కనిపిస్తోంది. ఇది గత ఎన్నికల నాటి సంఖ్యకు చేరువలో ఉన్నట్టుగానే చెప్పాలి. బీజేపీ కూడా అనేక అడ్డంకులను అధిగమించి పోరాడింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ కి చేరువగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో కమలనాథుల ఆశలు చెగురుస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ పూర్తిగా మోదీ ఇమేజ్ మీద ఆధారపడి సాగింది. మతం కార్డ్ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఇతర సమస్యల్ని అధిగమించాలనే ప్రయత్నం చేసింది. అవి కొంతవరకు ఫలించినట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దాదాపుగా 80 నుంచి 90 సీట్లను దక్కించుకునే దిశలో ఉందనే రీతిలో మెజారిటీ సంస్థలు చెబుతున్నాయి. దాంతో అధికారానికి కావాల్సిన సీట్లు దక్కకపోయినా, కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగలేకపోయినా, మరోసారి బీజేపీ మార్క్ రాజకీయాలతో అధికారం నిలబెట్టుకోవడం ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలంటేనే అందరి దృష్టి జేడీఎస్ మీద ఉంటుంది. ఈసారి కూడా మళ్లీ ఆ పార్టీ తనదైన రాజకీయాలు చేసేందుకు తగ్గట్టుగా ఫలితాలుండొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు కొంత తగ్గినప్పటికీ కనీసంగా 25 నుంచి 30 మధ్యలో జేడీఎస్ జెండా ఎగురవేయడం ఖాయమనే అంచనాలు రావడంతో కుమారస్వామి శిబిరంలో సంతోషం కనిపిస్తోంది. మళ్లీ తామే కింగ్ మేకర్ అవుతామనే లెక్కలు వేసుకుంటోంది. నిజానికి కర్ణాటక అంటేనే అనిశ్చితి రాజకీయాలకు ప్రసిద్ధి. ముక్కోడపు సమరం కారణంగా అనేక మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా అలాంటి పరిణామాలు ఎదురైతే మళ్లీ తన మార్క్ రాజకీయాలతో దూకుడుగా సాగాలని బీజేపీ భావిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా తమకు 130 సీట్లు ఖాయమని చెబుతోంది. సిద్ధరామయ్య, డికే శివకుమార్ కూడా తమదే అధికారం అనే ధీమాతో సాగుతున్నారు. ముఖ్యంగా కోస్టల్ కర్ణాటకలో ఆశించిన రీతిలో పుంజుకోలేకపోవడం కాంగ్రెస్ కి ఆటంకంగా మారుతోందని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేక కాంగ్రెస్ ఆశాలను నెరవేర్చుతాయా అనేది చూడాలి.